మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, యేసు దేవుడైతే సిలువలో నుండి దిగలేకపోయాడు ఎందుకు? ఆయన దిగితే మనమంతా పాతాలని దిగిపోవాలి, కాబట్టి యేసు ప్రభు సిలువ మీద నుంచి దిగలే. అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఎవరైనా పాపం చేస్తే పాత నిబంధనలో ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకున్నారు ప్రత్యక్ష గుడారంలోకి. ఆ నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల మీద చేతులు ఉంచాలి పాపం చేసిన వ్యక్తి. అప్పుడు ఈ వ్యక్తి పాపం అన్నది దాని మీదకి పోయినట్టుగా, అప్పుడు యాజకుడు దాన్ని వధిస్తాడు, దాని రక్తాన్ని బలిపీఠం ప్రోక్షిస్తాడు. అలా ఈ వ్యక్తి పాపాన్ని ఆ నిర్దోషమైనది భరించింది, ఆ ప్రాణం ఈ ప్రాణాన్ని కప్పివేసింది. ప్రాయశ్చిత్తం అంటారు దీన్ని, పాప పరిహారం అంటారు. ఒకవేళ ఈ పట్టుకొచ్చే క్రమంలో ఈ గొర్రె తప్పించుకోకపోతే పాపానికి రక్తం చిందించబడాలి. పట్టుకుని వచ్చినటువంటి గొర్రె పిల్ల పారిపోయింది, ఇప్పుడు ఎవరి రక్తం అక్కడ చిందించబడాలి కదా? పోగొట్టుకున్నాడు, ప్రాణం పోవాలి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మీద నుంచి దిగితే ఎవరు ఎక్కాలి? మనం ఎక్కాలి. కనుక యేసు ప్రభు విడిపించుకోలేదు, విడిపించుకోకూడదు. ఆయన బొచ్చు కత్తిరించు అనేది గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉందో అలా మౌనం వహించాడు. ఎందుకని? రేపు మనం దేవుని ఎదురుగా ధైర్యంగా నిలబడాలి కాబట్టి. యేసు ప్రభు సిలువలో ఉండి దిగలేకపోయాడు కాదు, దిగలేదు, దిగలేకపోయాడు కాదు, దిగడు. ఎందుకంటే మనం పాతాలని దిగకుండా ఉండాలంటే ఆయన దిగకూడదు, ఆయన బిగించబడాలా, చనిపోయిన తర్వాతనే దించుకోవాలా. రెండవ ప్రశ్న, యెహోవా దేవుడా యేసు దేవుడా? ఇంకొకటి మర్చిపోయారు, పరిశుద్ధాత్మ దేవుడా? ఎందుకు రెండు దగ్గర ఆగిపోయారు? మొత్తం పూర్తి ప్రశ్న రాలే. బైబుల్ దేవుడు ఎవరు అంటే, దేవుడు అనే చోట బైబుల్లో ఎలోహీం అనే పదం వాడబడింది. ఎలోహీం అంటే అది ఏకవచనంలో కనిపించే బహువచన పదం. అది ఇదే పదాన్ని వేరే సంస్కృతిలో వాడితే దేవుళ్ళు అని వస్తుంది. దేవుళ్ళు అని ఇతర రాజ్యాల గురించి మాట్లాడినప్పుడు ఎలోహీం వాడారు, కానీ యెహోవా ఒక్కడు గురించి మాట్లాడేటప్పుడు ఎలోహీం వాడారు. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తాను. దేవుడైన యెహోవా, యెహోవా అంటే ఏకవచనం బహువచనమా? ఏకవచనం. తర్వాత సెంటెన్స్ ఎలా రావాలి? నా అని రావాలి కదా. దేవుడైన యెహోవా మన పోలిక చొప్పున మన స్వరూపు వందు నరులను చేయదుము. యెహోవా ఏకవచనం ప్రయోగించిన తర్వాత నా పోలిక చొప్పున నా స్వరూపంలో నరుని చేస్తాను అనాలి. కానీ ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా మన పోలిక మన స్వరూపం చేయదుము. ఇంతకు ఏకవచనం బహువచనమా? ఏకవచనంలా కనిపించే బహువచనం. బైబిల్లో తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. దానికి మనం త్రిత్వం అని పేరు పెట్టుకున్నాం. ఇది చాలా పెద్ద విషయం. ప్రస్తుతానికి యెహోవా దేవుడా యేసు దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా అంటే ముగ్గురు దేవుళ్ళే, కానీ ముగ్గురు దేవుళ్ళను ఒక్కడే దేవుడు అంటాం. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కానట్టుంది కదా, ఏదో అర్థమైనట్టుంది కానీ ఎక్కడో మిస్ అయిపోతుంది కదా. మీకు అర్థమయ్యే భాష చెప్తాను. నేను వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీ. వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీ. బీయింగ్ అంటే నేను హ్యూమన్ బీయింగ్ని, మనిషిని. మీరు కూడా హ్యూమన్ బీయింగేనా? మీరు కూడా మనుషులేనా? రైట్. నేను ఏ పర్సనాలిటీ అంటే జాన్ పాల్ అనే పర్సనాలిటీని. నా మాట తిరగలాగా ఉంటుంది, నా చూపు ఒకలాగా ఉంటుంది, నా రూపం ఒకలాగా ఉంటుంది, జాన్ పాల్ అనే పర్సనాలిటీ. బీయింగ్ వచ్చి హ్యూమన్ బీయింగ్. మనమంతా వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీ. నేను హ్యూమన్ బీయింగ్నే, మీరు హ్యూమన్ బీయింగే కామన్గా. కానీ నా పర్సనాలిటీ వేరే, మీ పర్సనాలిటీ వేరే, వ్యక్తిత్వం వేరే కదా. దేవుని విషయానికి వస్తే, బైబిల్లో తను తాను బయలుపరచుకున్న దేవుని దగ్గరికి వస్తే, వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్. వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సన్స్. బీయింగ్ ఏంటి? గాడ్ హెడ్, ఆయన దైవత్వం. పర్సన్స్ ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. ఇది మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, మనకు ఎంతసేపు ఉన్నా వన్ ఇన్ బీయింగ్ వన్ ఇన్ పర్సనాలిటీ అర్థమవుతుంది. వన్ ఇన్ బీయింగ్ త్రీ ఇన్ పర్సనాలిటీ అర్థం కాదు, దాన్ని అనుభవించాలి. ఎప్పుడంటే చనిపోయిన తర్వాత. కొన్నింటిని అర్థం చేసుకోవచ్చు, కొన్నింటిని అనుభవించే తీరాలి. ఉదాహరణకి తేనె ఎలాగుంటుంది అని అడిగారు అనుకోండి, ఏం చెప్పగలను నేను? అది ఎక్స్ప్లెనేషన్కి అందదు, అది అనుభవానికి అందుతుంది. అది
కాబట్టి ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు, దేవుడు దగ్గర ఎలోహీం, భూమి ఆకాశం సృజించిన ఉంది కదా, ఆ దేవుడు అనే ఆయన్నే మనం ఇంతవరకు అర్థం చేసుకోవాలి. సచ్చిందాక అర్థం చేసుకోవాలి, సచ్చిన తర్వాతనే అర్థమవుతాడు ఆయన. అంటే మన బైబిల్లో తను తను బయలుపరుచుకున్న దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేము, అనుభవించాలి. అందుకనే తండ్రి ఎక్కువ, కుమారుని ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చచ్చు. అంతేనా? త్రియేక దేవుడు. అందుకనే కొత్త నిబంధనలు మనం చూస్తే ముగ్గురు పదే పదే కనపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, యెహోవా దేవుడా, యేసు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? ముగ్గురు దేవుళ్ళే, ఇంతకు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఆ మిస్టరీకి మనం పెట్టిన పేరు త్రిత్వం, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏక దేవుడు. అదెట్ అవుతుందండి అంటే, సారీ, మీ సంస్కృతిలో ఇలాంటిది లేదు కాబట్టి మీకు అర్థం కాదు. బైబిల్లో మాత్రమే ఈ దేవుడు తన తను బయలుపరుచుకున్నాడు. యేసు దేవుడా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా అంటే చాలా పెద్ద విషయం అది. అంటే త్రిత్వాన్ని గురించి వివరించాలి, క్లుప్తంగా చెప్పారు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏక దేవుడు. అప్పుడు యేసుప్రభు దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకడే దేవుడు. అది ఎలా సాధ్యం? వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సనాలిటీస్. ఇది దేవునిలో విలక్షణత. మూడవ ప్రశ్న, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇంతకీ జలములు ఎక్కడివి? జలములు ఎక్కడేవేంటి? తర్వాత వచ్చిన చదివితే ఆయన జలములన్నీ ఒకే చోట కూర్చబడాలన్నప్పుడు సముద్రాలు ఏర్పడతాయి, పైన మేఘాలు ఏర్పడతాయి, అవే కదా జలాలంటే. ఆ పై వచ్చిన జలముల పైన అంటే అప్పుడు పల్లానికి వెళ్ళాలి నీళ్ళు. ఎప్పుడైతే జలములన్నీ ఒక చోట కూర్చబడాలన్నప్పుడు అప్పుడు పల్లానికి పరిగెత్తాయి. అంటే నియమం మార్చాడు. అంతకుముందు ఎక్కడున్నాయి? మొత్తం ఆవరించున్నాయి. ఇప్పుడు సృష్టిని చేయాలంటే, ఈ భూమిని సృష్టిని చేయాలంటే ఇప్పుడు ఎత్తు పల్లాలు రావాలి కదా. అంతకుముందు మొత్తం ఆవరించి ఉన్నాయి. జలములపై అల్లాడుతుండనంటే సూపర్వైజింగ్ చేస్తున్నాడు. జలములు ఎక్కడమంటే, ఇప్పుడు మనం సముద్రంలో చూస్తున్నామే, మేఘాల్లో చూస్తున్నామే, అప్పటి నుంచి ఇవే నీళ్ళు మారలే. ఎక్కడ కూడా అక్కడికి వెళ్తాయి, అక్కడి నుంచి మరలా ఇంకో చోటుకి వెళ్తాయి, ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి తప్ప ఏ డ్రాప్ కూడా మిస్ కాలే. ఇప్పుడున్న నీళ్ళే అప్పుడు నీళ్ళు కూడా. అయితే అప్పుడు మేఘాల రూపంలో, సముద్ర రూపంలో లేదు, మొత్తం అంతా ఆవరించి ఉంది. ఎప్పుడు జలములపై అల్లాడుచుండెను అనేటప్పుడు తర్వాత వచనాల్లో మొత్తం మారిపోయింది. మీది జలాలని క్రింది జలాలని వేరుపరిచాడు, విశాలాన్ని కలుగు చేశాడు కదా. తరువాత నాలుగవ ప్రశ్న, నిజమైన క్రైస్తవ ఆరాధన ఎలా జరగాలి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ జరగాలి, ఆరాధించాలి. అయితే ఈరోజు అల్లరితోనూ ఆటపాటలతోనూ ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అన్నది ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం. ఈరోజు ఎలా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? ఏమో, ఒక్కో చర్చికి ఒక్కో పద్ధతి. మేమంతేనండి, మేము ఇలాగే ఆరాధిస్తాం, మేమంతేనండి ఇలాగే ఆరాధిస్తాం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యేసుప్రభు చెప్పాడు. అది కాకుండా ఇంక అన్నింటితోనూ ఆరాధిస్తున్నాం. క్రైస్తవ ఆరాధన ఎలాగ ఉండాలంటే, ఆదిమ అపోస్తలు ఎలా ఆరాధించారో అలా ఆరాధించాలి. వాళ్ళు ఎలా ఆరాధించారు? చర్చిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ఆరాధనలో భాగంగానే చూస్తారు. వాళ్ళు పాటలు పాడడం కానీ, ప్రార్థన చేయడం కానీ, లేఖనాన్ని చదవడం కానీ, లేఖనాన్ని ధ్యానించడం కానీ, లేఖనాన్ని వివరించడం కానీ, కానుకలు వేయడం కానీ, ప్రభు బలలో చేయవేయడం కానీ, ఈ మొత్తాన్ని కలిపి ఆరాధన అన్నారు వాళ్ళు. మనం ఏం చేసాం తెలుసా? మొత్తంలో ఒకదానికి ఆరాధన పేరు పెట్టాం. ప్రార్థన ఆరాధనలో భాగమే, పాటలు ఆరాధనలో భాగమే, కానుకలు ఆరాధనలో భాగమే, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని వివరించడం ఆరాధనలో భాగమే, ప్రభు వాళ్ళు చేయవేయడం ఆరాధనలో భాగమే. ఈ కార్యక్రమాలన్నీ మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. ఆరాధన అంటే దేవుని ప్రేమించడం. అయితే ఈరోజు ఏం చేశారు తెలుసా? అలా కాదండి. ఆరాధన అనేది ఒకదాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ మనం లేచి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, చప్పట్లు తట్టాలన్నా, లేదా మౌనంగా చేయాలని ఇక్కడ ఆరాధన అనుకున్నారు, అదొకటి కాదు, మొత్తం కలిపి ఆరాధన అంటారు. అర్థమైందా? మొత్తంగా దేవునితో మనం గడిపేటువంటి అన్ని కార్యక్రమాలు ఆరాధనలో భాగమే, మొత్తాన్ని కలిపి ఆరాధన అంటాం. అలా ఆదిమ అపోస్తలు ఆరాధించారు. ఐదవ ప్రశ్న, పాస్టర్లు అబద్ధాలు ఆడవచ్చా? ఎవర్రా సరే ఇంతకీ, ఇది అబద్ధం చెబితే ఏమవుతుంది చెప్పండి. పాస్టర్లు అబద్ధాలు చెప్పచ్చా? అంటే విశ్వాసులకు ఒక లైసెన్సు, పాస్టర్లకు ఒక లైసెన్సు, ఇలా ఉంటుందా? అబద్ధం చెబితే ఏమవుతుంది? ఏమవుతుంది? తర్వాత పశ్చాత్తపడాలి, ఎందుకు చెప్పానా అని కదా. ఆరవ ప్రశ్న, ప్రపంచంలో, దేశంలో ఎన్నో
దేవుళ్ళు ఉన్నారు. మరి యేసు అనే కొత్త దేవుడు ఎందుకు పరిచయం చేస్తున్నారు? ఒరే నాయన, యేసు కొత్త దేవుడు కాదు, అసలు దేవుడు ఈయనే. యేసు కొత్త దేవుడా? ఎవరు చెప్పారు? మానవ చేతి వ్రేళ్లతో నిర్మించబడిన అవి దేవుళ్ళు కదా, కొత్త దేవుళ్ళు. మానవ చేతులు చేసింది ఎవరు? ప్రపంచంలో దేవుళ్ళు ఉన్నారు, రకరకాల సంస్కృతుల్లో, రకరకాల సంస్కృతుల్లో దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. ఎలా చేయబడ్డారని యేషయా గ్రంథంలో చెప్పబడింది? మానవ చేతి వ్రేళ్లతో నిర్మించబడ్డారని యేషయా గ్రంథంలో చెప్పబడింది. ఇంతకు మానవ చేతి వ్రేళ్లను ఎవరు నిర్మించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు చేతి వ్రేళ్లతో నిర్మించబడిన వాటిని మైండ్లో పెట్టుకొని యేసు ప్రభు కొత్త దేవుని చేశారు. నిజమేలే, మనము నిర్మించుకున్నటువంటి దేవుడికి సాగిలు పడుతుంటే కొత్త దేవుడు కాకపోతే ఏమవుతాడు? చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కొత్త దేవుడు అయిపోయాడు. ఈరోజు కాదు, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు అంటే ఆయన మన చేతులు నిర్మించాడు కాబట్టి. కాళ్ళు మేకులు కొట్టించుకున్నాడు అంటే మన కాళ్ళు నిర్మించాడు కాబట్టి, మన దేహాన్ని నిర్మించాడు, మన జీవన దాత కాబట్టి, మన సృష్టికర్త కాబట్టి మన కోసం ప్రాణం పెట్టగలిగాడు. యేసు ప్రభు కొత్త దేవుడు కాదు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే 52లో సువార్త వచ్చినా సరే ఇప్పటికీ సువార్త అందరికీ అది దౌర్భాగ్యం. ఒకవేళ 52లో కనుక సువార్త అంది ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా మట్టుకు కొత్త కాదు, వేరే వేరే దేవుళ్ళు అయిపోయాడు కదా. యేసుప్రభు కొత్త దేవుడు కాదు, అసలైన దేవుడు ఆయనే. ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని ఆది కాండంలో ప్రారంభిస్తే దాన్నే ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆయన లేకుండా కలిగి ఉన్నదేది కలగలేదు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని ఆది కాండం మొదటి వచ్చిన చెప్పబడిన మాటని అపోస్తలుడు యోహాను యేసు ప్రభుకి ఆపాదించాడు. ఇప్పుడు చెప్పండి, ఆది ఎందు భూమి ఆకాశం సృజించిన దేవుడు కొత్త దేవుడు అవుతాడా? ఆయన భూమి ఆకాశం సృజిస్తే అందులో మట్టిని తీసుకొని పిసుక్కొని చేసుకుని ఈయన దేవుడు అంట, ఆ సృష్టిలో రాయిని తీసుకుని ఏదో చేసుకున్నటువంటి ఈయన దేవుళ్ళు అంట, కానీ ఆ సృష్టిని చేసిన ఆయన మాత్రం కొత్త దేవుడు అంట. అర్థం కాలే. 7వ ప్రశ్న, అరటికాయలకు పిల్లల్ని పుట్టిస్తున్న పాస్టర్లు చాలామంది ఉన్నారు, ఎవరిని ఎలా నమ్మాలి? ఈ ప్రశ్న తప్ప, ఎందుకంటే అరటికాయలకు పిల్లల్ని పుట్టించే చాలామంది పాస్టర్లు లేరు. ఒకే ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడి పేరు అమ్మతేజ. చాలామంది పాస్టర్లు అంటే నేను కూడా వస్తానేమో కదా. కాదు, అరటి పళ్ళకి పిల్లలు పుట్టించే ఏకైక దరిద్రుడు ఎవరంటే అమ్మతేజ ఒక్కడే. మరి మిగతా పాస్టర్లు అంటే వాళ్ళ స్టైల్ వేరే, అంజూరు పళ్ళతో పుట్టిస్తున్నారు. అంజూరు పళ్ళతో ఒక దరిద్రుడు పుట్టిస్తున్నాడు, యాపిల్ పళ్ళతో ఇంకొక దరిద్రుడు పుట్టిస్తున్నాడు, అరటి పళ్ళతో అమ్మతేజ అనే దరిద్రుడు పుట్టిస్తున్నాడు. కాబట్టి ఎవరి స్టైల్ వాళ్ళది. చాలామంది పాస్టర్లు అంటే సారీ, అందరు పాస్టర్లు అరటి పళ్ళు ఆశ్రయించట్లేదు ఒక్క అమ్మతేజ తప్ప, మిగతా వాళ్ళు వేరే ఫ్రూట్స్ చూజ్ చేసుకున్నారు. కొంతమంది కర్చీపులతోనూ, కొంతమంది వాటర్ బాటిల్తోనూ, కొంతమంది రకరకాల వాటితో పుట్టిస్తున్నారు, కొంతమంది ఉప్పు అని ఊతే కూడా పిల్లలు పుడుతున్నారు. 8వ ప్రశ్న, నిజమైన దేవుడు ఆహారాన్ని ఆస్తులని ఇవ్వాలి, కానీ యేసు ఎందుకు తన శరీరాన్ని రక్తాన్ని తినమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు అంటే, మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నా సరే చనిపోయారు, అయితే ఈ నా శరీరాన్ని తినేవాడు నిత్య జీవం గలవాడు. ఈ భూమి మీదనే శాశ్వతంగా బ్రతికేట్టుంటే యేసు ప్రభు కూడా మనకి సమృద్ధిగా ఇచ్చి ఉండేవాడు. ఏదో ఒకరోజు పుట్టుకోమంటాం కదా, అప్పుడు ఏం చేయాలి మనం? ఆయనతో పాటు ఉండాలి. ఆయనతో పాటు ఉండాలంటే యేసు ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఇది నిత్య జీవానికి సంబంధించిన ఆహారం. కానీ ఈ వ్యక్తి రెండింటికి ముడి పెడుతున్నాడు, ఒకటి భూ సంబంధమైన ఆహారాన్ని, నిత్య జీవానికి సంబంధించిన ఆహారాన్ని ముడి పెడుతున్నాడు. కాదు, యేసు ప్రభు ఆహారాన్ని ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు. మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. భూ సంబంధమైన ఆహారం గురించి మాట్లాడాడు. అయితే యేసు ప్రభు తన శరీరాన్ని తన రక్తాన్ని ఎందుకు ఇచ్చాడు? నిత్య జీవితానికి సంబంధించి ఇచ్చాడు. ఈ గీతను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి భూ సంబంధమైన ఆహారము, రెండు పర సంబంధమైన ఆహారం. అది అదే, ఇది ఇదే. 9వ ప్రశ్న, దేవుడు ఒకే ప్రేమ చూపితే కుంటివాడు, గుడ్డివాడు, డబ్బున్నవాళ్ళు అని భేదాలు ఎందుకు? కుంటివాడు, గుడ్డివాడు, డబ్బున్నవాళ్ళు, లేని వాళ్ళని భేదాలు ఎందుకు అంటే, ప్రేమకి అంగవైకల్యానికి సంబంధం లేదు. ప్రేమకి అంగవైకల్యానికి సంబంధం లేదు. చరిత్రలు మీరు చూసుకుంటే కాళ్ళు లేని వాళ్ళు ఎక్కువ సువార్త చేస్తుంటారు, కళ్ళు లేని వాళ్ళు ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానించుంటారు, చెవులు లేని వాళ్ళు ఎక్కువ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఎక్కువ దేవుడి మీద ఆధారపడి ఉంటారు, దేవుని స్తుతించుంటారు. అన్ని బాగున్నోళ్ళు
అడ్డదిడ్డగా తిరుగుతూ ఉంటారు, ఏదో ఒకటి పెరిగిందాక ఆయన దగ్గరికి రారు కదా. కాబట్టి దేవుని ప్రేమ అంటే అంగవైకల్యంలో కనపడుతుంది. నిర్గమకాండలో దేవుడు అంటాడు, మోషే ఎవరు? నోటి మాంద్యం కలిగిన వాడు. మోషే ఎవరు? నోటి మాంద్యం కలిగిన వాడు. మరి ఆయన ఏమైనా బాధపడ్డాడా? ఆయనకు ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నోటి మాంద్యం లేని అహరోనికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలే, నోటి మాంద్యం కలిగిన మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుని ప్రేమ ఏమైనా తారతమ్యం ఉందా? లేదు. కాబట్టి దేవుని ప్రేమ అన్నది అంగవైకల్యంలో కనబడదు, ఏవరి ప్రత్యేకత వారిదే. యేసు ప్రభు దారిలో వెళ్తూ ఉంటే ప్రభు వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇంతకీ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా? వీని తల్లిదండ్రులు. యేసు ప్రభు ఏమన్నాడు? ఎవరు కాదు, దేవుడు వీని ఎందు మహింపరచబడ్డానికి, దేవుడు తాను మహింపరచబడ్డానికి ఒక్కొక్కరిని ఒక్కోలా పుట్టించాడు, పుట్టిస్తున్నాడు ఆయన మహిమ కొరకు. ప్రతి వ్యక్తి ఆయన మహిమ కొరకే. కాబట్టి ఈ అంగవైకల్యాన్ని చూసి, అంటే వీళ్ళు నాకు తెలిసి కరుణారసం కారిపోతూ ఉండొచ్చు కాక, అందుకని దేవుని అన్యాయస్తుగా చేస్తున్నారు. కాదు, ఆ వ్యక్తి కాళ్ళు ఇవ్వలేదు, అందులో దేవుని మహిమ ఉంది. నా కాళ్ళు ఇచ్చాడు, అందులో దేవుని మహిమ ఉంది. ఆయన సృష్టికర్త. కుమ్మరి మంటిని, ఒకే మంటిని ఒకటి కుండ చేస్తాడు, ఇంకో దాన్ని కూజ చేస్తాడు. నన్ను ఎందుకు ఇలా చేసావని నిర్మించబడింది చేసిన వాడిని అనొచ్చా? అనకూడదు. ఆయన కొమ్మరి, మనం జిగటమన్ను. ఆయనకి ఇష్టం వచ్చినట్టు, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా చేస్తాడు. అయితే ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మనం కొన్ని ఉద్దేశాలు పెట్టుకుంటాం. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా మనం కొన్ని ఉద్దేశాలు పెట్టుకున్నాం కాబట్టి అప్పుడు మనకు కాళ్ళు లేవే అని అనిపిస్తుంది. ఆయన ఉద్దేశంలో చూస్తే కనుక ఈ కాళ్ళు లేకపోవడమే మంచిది అని అంగవైకల్యం కలిగిన వ్యక్తి అనుకుంటాడు. అవునా? ఆయన కుమ్మరి, మనం జిగటమన్ను. ఆయన ఉద్దేశ ప్రకారంగానే పాత్రను చేస్తాడు. ఊరకే చేయడు కదా కుమ్మరి. మరి పరమ కుమ్మరి ఆయన ఎందుకు చేస్తాడు ఊరకనే? ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే ప్రతి అంగవైకల్యం ఆయన మహిమ కోసమే అన్నది మనకు అర్థమవుతుంది. చివరిగా 10వ ప్రశ్న, ఆదికాండం 1:26, అక్కడ దేవుడితో పాటు ఎవరున్నారు? ఇదే మనం 2వ ప్రశ్న చూసుకుంది. అక్కడ దేవుడితో పాటు ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. అక్కడ మనం అనేటువంటి పదప్రయోగం జరిగింది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ మనం అనే అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారని బయలుపరచబడింది. తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రశ్న, దేవుడు పాపిని రక్షించడానికి మరణించాడు, కాబట్టి అప్పటి వరకు ఉన్న పాపులు మాత్రమే క్షమించబడ్డారా? తర్వాత వారి సంగతి ఎలా? అంటే యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు పాపులను రక్షించడానికి. అప్పటి వాళ్ళు రక్షించబడ్డారా, తర్వాత వాళ్ళు, లేదా అంతకుముందు వాళ్ళు ఎలా? అంటే అంతకుముందు ధర్మశాస్త్రం ఉంది, యేసుప్రభు నీడ. యేసుప్రభు రానంత వరకు యేసుప్రభు ఛాయ, ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం పరలోకానికి వెళ్తున్నాము. రక్షణ ప్రణాళిక ప్రారంభం నుంచే ఉంది, ఏదైనా తోటి నుంచే ఉంది. ఏదైనా తోటలో ఆదామహోములు పాపం చేశారు, పాపం చేయగానే దిగంబరులయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే వారి మానాన్ని కప్పాడు. అది వారికి రక్షణ. వాళ్ళకి వెంటనే జరగాల్సినటువంటి రక్షణ కార్యక్రమం ఏంటంటే వారి మానాన్ని కప్పడం. అక్కడి నుంచి ప్రారంభమైన రక్షణ కార్యం అన్నది దశలు మార్చుకుంటూ, రూపాలు మార్చుకుంటూ చివరికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ రూపంలో ఈరోజు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. యేసుప్రభు రాకముందు ధర్మశాస్త్రం ఉంది, యేసుప్రభు రాకముందు బలి వ్యవస్థ ఉంది. ఆ రోజు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారన్నా దేవుని కృపే, ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామన్నా దేవుని కృపే. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళు లేరు. చివరికి ధర్మశాస్త్రం తీసుకున్న మోషేతో సహా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడా? దేవుని ఉచితమైన కృప. నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలని క్షమిస్తున్నాను అన్నాడు. అంతేగాని నేను నీతివంతుని అనేవాడు ఎవడో లేడు, నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు క్షమిస్తున్నాను. ఈరోజు కొత్త నిబంధనలు ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే మనం ఉచితంగా నీతివంతులుగా పరిశుద్ధులుగా చేయబడతాము. ఆ రోజు దేవుని కృపే, ఈరోజు దేవుని కృపే. అయితే ఆ రోజు ఒక కృప అంత స్పష్టంగా కనిపించలే, ఉగ్రత రూపంలో కనిపించింది. కొత్త నిబంధనలో స్పష్టంగా కృప కుమ్మరించబడింది ప్రభు యేసుక్రీస్తు శిలువ రూపంలో. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగండి అన్న. ఆన్లైన్ ప్రేయర్లో ఒక సహోదరి, ఆన్లైన్ ప్రేయర్లో ఒక సహోదరి ముందు తండ్రి అని చెప్పుకుంటుంది, ఆ తర్వాత ఏసయ్య అంటుంది. ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరి చెప్పాను, మరలా చివరి ముగించేటప్పుడు ఏసునామం ప్రార్థిస్తున్నాను,
నా సహోదరుడు చెప్పాను, మా తండ్రి ప్రార్థన చేస్తున్నావు, మరలా ఏసయ్య అంటున్నావు, అన్ని విన్నపాలు చెప్తున్నావు, లాస్ట్లో ఏసునామం ప్రార్థిస్తున్నాను అని అంటున్నావు, అది కరెక్ట్ కాదమ్మా, విన్నవిచ్చే తండ్రికి వినవిస్తున్నావు కాబట్టి లాస్ట్లో ఏసునామం ప్రార్థిస్తున్నానని ముగించేసేయాలంటే దానికి దైవజనుడు బ్రదర్ మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఉండండి ఆన్లైన్లో. ఓకే, నాకు అర్థమైంది. అంటే తండ్రి అని ప్రార్థన చేస్తుంది, అందులో ఏసుప్రభుని కూడా కలుపుతుంది, ఆయన కూడా అంటుంది, మరలా చివరికి వచ్చేప్పుడు ఏసునామములు అని ప్రార్థన చేస్తుంది. అలా కాదు, తండ్రితో ప్రారంభించి ఏసునామములు మనం ముగించాలన్నది మీరు చెప్తున్నారు కదా. ఆదికాండంలో మనం ఇంతవరకు చెప్పాం, త్రిత్వం అంటే మన దేవుడు ముగ్గురు వ్యక్తులు కాను ఏకదేవుడు, ఇందులో ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. అయితే రక్షణ ప్రణాళికలో ఎవరి పాత్రను వాళ్ళు పోషించారు. ఏసుప్రభు అన్నాడు అంటే ప్రార్థన నేర్పించమన్నప్పుడు పరలోకంలో మా తండ్రి అని ప్రార్థన నేర్పించాడు. యోహాను సువార్త 14 వచ్చినప్పటికీ మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను మీకు చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు శిలువ మీద దొంగ ప్రాణం పోయేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు, అలా కాదు తండ్రిని అని అనలేదు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అని అన్నాడు. తర్వాత ఏంటంటే మనం అపొస్తలుల కార్యం చూసినప్పుడు ఏసునామంలో ప్రార్థన చేసే వాళ్ళని హింసించడానికి సౌలు అక్కడికి వెళ్తాడు, దమస్కు ప్రాంతానికి వెళ్తాడు. అంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన జరుగుతుంది. తర్వాత మన అపోస్తలుగా మొదటి అధ్యాయంలో యేసుప్రభు ప్రార్థన చేస్తారు ఆ అపోస్తులను ఏర్పాటు చేసే విషయంలో. అంటే యేసుప్రభువే తనకు ప్రార్థన చేయమని చెప్పాడు, యేసుప్రభుకి అపోస్తులు ప్రార్థన చేశారు, దొంగ యేసుప్రభు ప్రార్థన చేశాడు, స్తెఫను యేసుప్రభుకే ప్రార్థన చేశాడు, నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నా అని యేసుప్రభుకే ప్రార్థన చేశాడు. అంటే యేసుప్రభు ప్రార్థనను స్వీకరించడానికి అర్హుడు. యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేయమని చెప్పాడు, తండ్రికి ప్రార్థన చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే మనము యేసు అన్నా సరే మనకు తెలియకుండానే తండ్రిని పరిశుద్ధాత్మని కలుపుతున్నాం. యేసుప్రభు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, తండ్రిని ఒప్పుకుంటున్నాం. యేసు అని పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసును ప్రభుగా ఒప్పుకోరు, కాబట్టి పరిశుద్ధాత్మను కూడా మనం అంగీకరిస్తున్నాం. మనం ఎవరి పేరు ప్రస్తావించినా అంతర్లీనంగా ఇంకిద్దరిని కూడా ఒప్పుకుంటున్నాం, ఎందుకంటే మన దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి దేవుడు. అయితే ఈ మధ్య కొంతమందికి, అంటే మిమ్మల్ని అనట్లేదన్నా, ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మేధావులు పుట్టుకొచ్చారు ఈ వైజాగ్ నుంచి. అలా కాదు, దీనికి ఒక సీక్వెన్స్ ఉంది, ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వచ్చి యేసుప్రభుతో ఫినిష్ చేయాలి అనేటట్టుగా చెప్పారనమాట. అప్పుడు ఈ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. మీరు సువార్త వెళ్ళి సువార్త చెప్పండి, వాళ్ళు యేసుప్రభు నమ్ముకుంటారు, వాళ్ళకి తండ్రి తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు, వాళ్ళకి తెలిసింది ఏంటి, యేసయ్య యేసయ్య యేసయ్య. మీరు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, అప్పుడు పరలోక గేటు దగ్గర ఆపేసి ఏసయ్య ఏసయ్య అంటావేంటి, తండ్రి వదిలిపెట్టావు, పరిశుద్ధాత్మ వదిలిపెట్టావు అని అనరు. మీరు ఎంత ఫిలాసఫీ అయినా మాట్లాడండి బైబిల్ సంబంధించి, అల్టిమేట్గా మనం ఎక్కడికి వచ్చి నిలబడతాం అంటే యేసుప్రభు దగ్గర వచ్చి నిలబడతాం. యేసుప్రభుని ఒప్పుకుంటున్నామంటే ఆయన్ని లోకాన్ని పంపించిన తండ్రిని ఒప్పుకుంటున్నాం, ఈ లోకాన్ని పంపించిన తండ్రిని ఒప్పుకుంటున్నాం. తండ్రిని బయలుపరచడానికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు అన్నాడు, పిలిపి అడిగాడు, యేసుప్రభువ చిట్ట చివరిగా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ఇంతకాలం నాతో ఉండి మరలా తండ్రిని చూపించమంటావేంటి, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, మరి ఆయనకు ప్రార్థన చేసిన వాడు తండ్రి చేసినట్టేనా, ఆయన చూసినవాడు తండ్రిని చూసినట్టు అంటే ఈయన ప్రార్థన చేసినవాడు తండ్రి ప్రార్థన చేసినట్టు కదా కదా. యేసుప్రభు అంటాడు, అందరూ తండ్రిని కనపరచున్నట్లుగా కుమారుని కనపరచాలి అంటాడు. కుమారుని కనపరిస్తే కుమారుని పంపిస్తే తండ్రిని కనపరిచినట్టు. మీరు పరిశుద్ధాత్ముడు అని అంటారో లేక యేసుప్రభు అంటారో లేక తండ్రి అంటారో మీ ఇష్టం వచ్చిందనండి. ఎవరినన్నా అల్టిమేట్గా ఆయన్నే మనం ఆరాధిస్తాం, ఎందుకంటే ఈయన త్రిత్వమైన దేవుడు, మన బలహీనతలు ఎరిగిన దేవుడు, మన అవగాహన రాహిత్యాన్ని అర్థం చేసుకున్న దేవుడు. లేదు మనకి బైబిల్ ఫిలాసఫీ బాగుంది, మన సీక్వెన్స్లో మనం ప్రార్థన చేద్దాం, దీన్ని అర్థం చేసుకుంటాడు. మనం బైబిల్ పట్ల అవగాహన లేదు, ఏసయ్యా నాయనా ఏసయ్యా అనన్నా సరే అర్థం చేసుకుంటాడు. ఆయనకు భాషతో నిమిత్తం లేదు, ఆయనకు పదాలతో నిమిత్తం లేదు. ఆత్మ మన బలహీనతను చూసి మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింపు శక్తి గారి మూలుగులతోనూ శబ్దాలతోనూ ప్రార్థన చేస్తున్నాడు కదా. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి, తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ, ఈ సీక్వెన్స్ని వదిలిపెట్టేయండి. హెచ్చు తగ్గులు ఇక్కడ వచ్చేస్తున్నారు, అంటే యేసుప్రభు తగ్గించే భాగంలో ఇలా చేశారు చాలామంది. యేసుప్రభు దైవత్వం తగ్గించి, అంటే తండ్రి కంటే ఆయన చిన్నోడు, తండ్రి అంటే పెద్దోడు కదా, కుమారుడు చిన్నోడు కదా అని మిడిమిడి జ్ఞానంతో ఈ తగ్గించే ప్రయత్నం చేశారు.
తండ్రితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం. యేసుప్రభు తండ్రితో సమానుడు అన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి కదా? అసలు యేసుప్రభుకి తండ్రికి పరిశుద్ధాత్మకు వీళ్ళకి లేదు ఆ గీత, అరే నీకు చేశాడే నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలని మనకు వచ్చింది బాధ అంతా. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఎందుకని? త్రిత్వమైన దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు, ముగ్గురు కలిపి మన రక్షణ కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఎంత మాట్లాడి, ఇప్పుడు నేను ఇంత మాట్లాడానా, నా కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాను, అప్పుడు నేను తండ్రిని వదిలిపెట్టట్లేదు, పరిశుద్ధాత్మ వదిలిపెట్టలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే యేసు ప్రభుని అంటున్నాను. యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపించి శిలువ మీద ప్రాణం పెట్టించింది ఆయనే. కాబట్టి తెలిసి అన్నా తెలియకుండా అన్నా బైబిల్లో దేవుని మనం అంగీకరిస్తున్నాం. అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు ఎంబీబీఎస్ చదివారు, ఒక యాపిల్ పండు మీకు ఇచ్చినప్పుడు ఈ యాపిల్ పండు తిన్నప్పుడు ఇంత క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, దీంట్లో ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి, ఇన్ని న్యూట్రియన్స్ ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఓ గడగడగడ చెప్పేస్తారు కదా. మీరు తిన్నారనుకో మీకు ఎంత క్యాలరీస్ వస్తాయో, ఎన్ని న్యూట్రియన్స్ అందుతాయో, అసలు యాపిల్కి స్పెల్లింగ్ రానివాడు తిన్నా సరే అంత క్యాలరీ వస్తుంది లోపలికి, అవే న్యూట్రియన్స్ వస్తాయి. ఇక్కడ యాపిల్ని తినడం ముఖ్యం, కానీ యాపిల్ గురించి డీటెయిల్స్ అనవసరం. ఓకే, డీటెయిల్స్ తెలిసే మంచిది, నీకు మంచి శాలరీ వస్తుంది. డీటెయిల్స్ తెలియలేదా, పని చేసుకోవచ్చు, మొత్తానికి యాపిల్ అయితే నువ్వు ఎక్స్పీరియన్స్ కావచ్చు, దాని బలాన్ని ఎక్స్పీరియన్స్. అలాగే ఫిలాసఫీ తెలిసి మాట్లాడినా ఓకే, ఫిలాసఫీ తెలియకుండా యేసు ప్రభు అన్నా ఓకే, ఎందుకంటే మన దేవుడు త్రిత్వమైన దేవుడు. అర్థమైందా అన్న? అన్న మీకేమైనా ప్రశ్న ఉందా చెప్పండి. ధర్మశాస్త్రం కంటే దశంభాగం ముందే ఉంది కాబట్టి మనం కంటిన్యూగా చెల్లించాలి అనే దానికి మీరేం సమాధానం? చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. అన్నేమన్నాడు అంటే దశంభాగానికి కొత్త నిబంధనకి సంబంధం లేదని చాలా మంది అంటున్నారు. అసలు దశంభాగం అనేది ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది, అబ్రహాము మెల్కీసెదెకి ఇచ్చాడు కదా, కాబట్టి ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది, అది ధర్మశాస్త్రం మీద ఆధారపడి లేదు అది. కాబట్టి కొత్త నిబంధనలో కూడా దశంభాగం ఉంది అని అంటున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తమ చర స్థిరాస్తులన్నీ అపోస్తుల పాదం దగ్గర పెట్టారు అంటే ఎన్ని దశంభాగాలు సమానం ఒక చర స్థిరాస్తి? దశంభాగం కాదు దేవుని ఉద్దేశము, దేవుని సేవకు సహకరించే మనస్సు దేవుని ఉద్దేశం. ఆ రోజు దశంభాగం అని గీత గీశాడు. అర్థమైందా? మనం పెళ్ళికి వెళ్ళాం, పెళ్ళి అనగానే చదివింపులు గుర్తొస్తాయి, చదివింపులు అనగానే ఎంత గుర్తొస్తుంది, ఎంత గుర్తొస్తుంది, 116లో 1016లో ఏంటి 16 దగ్గరే ఎందుకు, 15 ఎందుకు కాకూడదు, 17 ఎందుకు కాకూడదు అంటే మనం నిర్ణయించుకున్న 16 అని కదా. 116 ఇచ్చినప్పుడు మంచిదే, 1016 ఇచ్చినప్పుడు మంచిదే, 2016 ఇస్తే వద్దంటారా, 10016 ఇస్తే వద్దంటారా, 116 ఇస్తే వద్దంటారా? కొత్త నిబంధన ఏమంటుంది అంటే 116 ఇచ్చారని చెప్తుంది. మనం ఏమంటున్నాం, అభ్యమే కాదండి, మాకు 116 కావాలా, దశమగ అబ్రహాం ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో ఉంది అంటారు. నేనేమంటానంటే కాదు, 116 కావాలంట నేను. అర్థమవుతుంది మీకు? అబ్రహాం ఇచ్చింది 116, పాత నిబంధనలో 116 దశంభాగం, కొత్త నిబంధన ఎంత ఉంది, 116. నేనేం చెప్తున్నానంటే ఒరే నాయన 116 అడుక్కోకండి, ఇక్కడ 116 ఇచ్చారు కొత్త నిబంధనలు, తమ చర స్థిరాస్తులు అమ్మి ఇచ్చారు అని అంటే అర్థం కావటంలే. దశంభాగం అన్నది కాదు దేవుని ఉద్దేశం, దేవుని సేవకు సహకరించాలి, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు పోషించాలి, అది దేవుని ఉద్దేశం. అక్కడ నువ్వు దశంభాగం పెట్టుకుంటావో లేకపోతే 50% పెట్టుకుంటావో 90% పెట్టుకుంటావో నిన్ను నీవే సమర్పించుకో, నీ ఇష్టం. అది మినిమం రిక్వైర్మెంట్ దశంభాగం. పాత నిబంధనలో దశంభాగాలు ఎన్ని రకాలు తెలుసా? దశంభాగం గురించి మాట్లాడుతున్న మీద వాళ్ళకి తెలియని విషయం ఇది. దశంభాగాలు ఎన్ని రకాలు పాత నిబంధనలో? లేవిటికల్ టైత్, టైత్ ఆఫ్ ది టైత్, పూర్ టైత్, ఫెస్టివల్ టైత్, ఎన్ని రకాలు? 4. అసలు ఎప్పుడు వినలేదు కదా. పాత నిబంధన చదివితే పండుగలప్పుడు దశంభాగం తీయాలి, లేవీలకు దశంభాగం తీయాలి, ప్రధాన యాజకుడు దశంభాగం తీయాలి, పేదలకు దశంభాగం తీయాలి. ఈరోజు దశంభాగం అంటే
పేదలు లేదు, పండుగలు లేవు, ఏమీ లేదు, మా అయ్యగారికి ఇవ్వడమే కదా. కాబట్టి దశభాగం అన్నప్పుడు దశభాగంలో రకాలు ఉన్నాయి. దశభాగం అంటే ఒక గీత కాదు, అది దేవుని సేవకు సహకరించాలి. ఇప్పుడు దేవుని సేవకు దశభాగం కంటే ఎక్కువ అవసరం ఉంది. ఎక్కువ ఇవ్వవా, ఇవ్వవా? క్రొత్త నిబంధనలో దశభాగం ఒక్క సందర్భంలో కూడా ఇవ్వలేదు, తీసుకోవలేదు. వెంటనే మన వాళ్ళకి ఒక రెఫరెన్స్ గుర్తొస్తుంది, వాటిని మానక వీటిని చేయవలసిందే ఉందా? ఏం చేద్దాం, మన కర్మ కాకపోతే ఇటువంటి పాసులు అయిపోయారు. వాటిని మానక వీటిని చేయవలసిందే అని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్న వాళ్ళని ఖండిస్తూ చెప్పిన మాట అది. చిన్న చిన్నవన్నీ పట్టించుకున్నారు, దోమలు వడిగట్టారు. ఏం చేశారు, అమ్మో దోమ అంటే అపవిత్రమైన జంతువు కదండి, బాగా వడిగట్టారు నూనెను. దోమ ఒకటి చిన్నది వచ్చింది, చూసారా మేము దోమ లేకుండా తాగుతాం నూనె అని. మరి ఒంటిని దిగ ముంగారేంట్రా, ఎక్కడైతే దోమ అపవిత్రమని ఉందో అక్కడే ఒంటి కూడా ఉంది, ఒంటిని తినొద్దనే ఒంటిని దిగమింగారు. దేని వడగట్టారు? దోమనే. మరి ఏం చేస్తున్నారు మీరు అంటాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి కనికరాన్ని, విశ్వాసాన్ని, దేవుని ప్రేమను గాలికి వదిలిపెట్టేసి సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను వీటిలో దశమాగా తీసుకుంటున్నారు. దోమలను వడియగట్టి ఒంటిలు మింగుతున్నారు. మరి వాటిని మానక వీటిని చేయవలసిందంటే వేటిని మానక, అటు దేవునికి ఇచ్చే వాటిని మానొద్దు, ఇటు దేవునికి చేసే వాటిని మానొద్దు, ప్రేమను, కనికరాన్ని, విశ్వాసాన్ని మానొద్దు అని చెప్పాడు. దాన్ని మనం ఎక్కడ తీసుకొచ్చారు? దశమాగు దగ్గర తీసుకొచ్చారు. సరే, యేసు ఎప్పుడు చెప్పాడు దాన్ని? ఆయన సిలువ మీద ప్రాణం పెట్టకముందు చెప్పాడు. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టకముందు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? ఉందా? కొట్టివేయబడ అలాగే ఉంది. ఎప్పుడు కొట్టివేయబడింది? ఇది నా రక్తము వలనైనా కొత్త నిబంధన. అంతవరకు ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది. అంతవరకు యేసుప్రభు కూడా పస్కా పశువులు, ఆ పండుగలో పాలు పువ్వులు పొందాడు. ఆయన సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత మరలా ఎప్పుడు పస్కా పశువు వదిలించబడలే, మరలా ఎప్పుడు దశభాగం ప్రస్తావన రాలే, లేదు. కొత్త నిబంధన సంఘంలో ఏ కానుక తీసుకొనబడిందంటే వారు తమ చర స్థిరాస్తులను అమ్మి చేతికి ఇవ్వలేదంట. అపోస్తలులకి పాదములు పెట్టారంటే వాళ్ళ దృష్టి చూసారా ఎంత ఉన్నతంగా ఉందో డబ్బు పట్ల. ఈరోజు జేబులో పెట్టుకుంటారు కదా. ఇంకా దరిద్రం ఏంటో తెలుసా? ఇదేమన్నా బొచ్చు అనుకుంటున్నారా? గతంలో అడుగు తిని ఉంటే అడుగు తినే చరిత్ర ఉండొచ్చు కాక. ఆ బుద్ధి పోనట్టుంది, ఇలా తెరిచి ఇలా పెట్టుకుంటున్నారు. ఇది అడుగు తినే బొచ్చి కాదు, ఇది సిగ్గులే కొంచెం కూడా. అపోస్తలులు తమ పాదముల దగ్గర పెట్టించుకున్నారు అంటే డబ్బుకి ఆ స్థానాన్ని ఇచ్చారు. అది తీసుకుని అకౌంట్లో వేసుకున్నారా? ఎవరికి ఎవరికి అక్కరగా ఉందో వారికి పంచిపెట్టారు. అంటే అందరు ఇవ్వలేదన్నమాట, ఉన్నవాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు దాన్ని పంచుకున్నారు. ఈరోజు అడుగు తినేవాడు కూడా దశభాగం ఇవ్వాల్సి ఉంది. అయ్యగారు నా దగ్గు వస్తుందంటే నువ్వు దశభాగం ఇచ్చావా? ఏంటి దగ్గుకి దశభాగం సంబంధం ఏంటి? అడుక్కు తినేవాళ్ళు కూడా దశభాగం ఇవ్వాలి. ఏ నువ్వు పోషించకూడదా అమ్మా? ఎందుకు అడుక్కు తింటున్నావు? ఏసుకుని నమ్ముకున్నావు, హుందాగా బ్రతుకు. ఎలా బ్రతకాలండి? నెలకు 2000 పెన్షన్ ఇస్తా నీకు అనొచ్చు కదా. ఆవిడ చర్చలో పెట్టుకోవచ్చు కదా. ఆవిడకి సంబంధించి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించవచ్చు కదా. ఎర్రటెండగా అడుక్కు తినేటువంటి స్థితి ఎందుకు? ఆవిడ దగ్గర కూడా దశభాగం తీసుకొని బయట వాళ్ళు ఉమ్ముతున్నారు ముఖం మీద, సిగ్గనిపించండి కొంచెం కూడా. తమ చరస్థిరాస్తులమ్మి అపోస్తుల పాదం దగ్గర పెడితే అందరూ పంచుకొని సమిష్టిగా పంచుకున్నారు, కొదవ లేకుండా ఉన్నారు. అంటే ఆదిమ అపోస్తుల సంఘంలో అందరూ ఇవ్వలేదు, ఉన్నవాళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? దశభాగం కాదు, చరస్థిరాస్తి అంటే ఎన్ని దశభాగాలతో సమానం. క్రొత్త నిబంధన ధారాళంగా ఇవ్వడం నేర్పించింది. క్రొత్త నిబంధన ప్రేమపూర్వకంగా ఇవ్వడం నేర్పించింది. క్రొత్త నిబంధన దేవుని సేవకు సహకరించేది నేర్పించింది. పాత నిబంధన గీత గీసింది. దశంభాగం అనేది అబ్రహాం నుంచి ఉందంటే ఉంది తెలుసు. ఆ దశంభాగానికంటే మించింది క్రొత్త నిబంధన. వ్యభిచరింపకూడదన్న ధర్మశాస్త్రం, వ్యభిచరింపకూడదన్నది ధర్మశాస్త్రం. కొత్త నిబంధన ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అన్నాడు. అంటే ఏం చేస్తాడు యేసుప్రభు దాన్ని? ఇంకా బిగించాడు కదా. క్రొత్త నిబంధన ఏం చెప్పిందంటే తమ చరస్థిరాస్తులు అమ్మే అంటే దేవునికి సహకరించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, సువార్త వ్యాప్తి కోసం ఎంత అనేది చూడకండి. నీ కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఇప్పుడు మరలా మూలపాఠాల దగ్గరికి వెళ్ళి దశభాగం దశభాగం నేర్పిస్తాను. ఒక ఆయన ఫోన్ చేశాను నాకు హైదరాబాద్ నుంచి, అన్న 30 సంవత్సరాలు చేసుకుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, ఇప్పుడు మీ వాక్యం యూట్యూబ్లో వస్తూ ఉంటే ఇప్పుడు మరలా ప్రారంభించానన్న ఏబీసీల దగ్గర నుంచి అని అన్నాడు. నేను అన్నాను ఆయన ఎవరంటే సంఘ పెద్ద, ఎవరైనా
సంఘం పెద్ద. నేను అన్నాను మరి 30 సంవత్సరాలు సేవ నేర్చుకున్నా అంటే దేవునికి ఎలా ఇవ్వాలి అని నేర్చుకున్నాడంట. నేను అడిగాను అంటే వడ్డీ లెక్కలు నేర్చుకున్నావు అంటే అవునన్న వడ్డీ లెక్కలే. దేవునికి ఎంత ఇస్తే మనకి ఎంత ఇస్తాడు. 30 సంవత్సరాలు ఇదే నేర్చుకున్నాం. ఒక పాస్టర్ కాను గురించి మాట్లాడకూడదు. ఒక పాస్టర్ కాను గురించి మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. నీ సేవ నువ్వు చెయ్యి. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వాళ్ళు ప్రేరేపిస్తాడు. నీ అవసరాలు ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ నమ్మకం లేకపోతే ఇంకేదైనా పని చూసుకో. పనివాడు తన జీతానికి పాత్రుడని నమ్మకమైన యజమాని ప్రభువుని యేసుక్రీస్తారు చెప్పారు. ఆయనకి మించిన నమ్మకమైన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి నా కష్టం నీకు తెలియకపోవచ్చు, నా కష్టం ఆయనకు తెలుసు. ఇస్తాడంటావా? నేను అపనమ్మకస్తుంది కావచ్చేమో. ఆయన నమ్మకత్వాన్ని కోల్పోడు. మనం మనుషులను అడిగితే అడుగు తినే వాళ్ళం అవుతాం, మనం దేవుణ్ణి అడిగితే విశ్వాసం అవుతాం, ప్రార్థనా పరులు అవుతాం, భక్తి పరులు అవుతాం కదా. దశభాగం అన్నది అబ్రహాం దగ్గర నుంచి ఉందంటే ఉంది, ఎవరు కాదన్నారు? మరి అపోస్తల కార్యంలో చరస్థిరాస్తులు ఉన్నాయి, మరి ఇది ఎవరికి ఇద్దాము? అంటే అపోస్తల కార్యంలో సంఘం ప్రారంభించబడిన తర్వాత కూడా మరలా ఆది కాండంలో తొంగి చూద్దామా? మరి అబ్రహాం ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చెప్పు. అబ్రహాం ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు? మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు కదా. కేతురా ఉంది కదా, హాగురు కూడా భార్యే. ఎన్ని గొడవలు వచ్చినా సరే హాగురు కూడా భార్యే, శారమ్మ భార్య, కేతురా కూడా భార్యే. ఇప్పుడు చెప్పు, అబ్రహాం దశభాగం ఇచ్చాడు, సో నేను కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటా, సరిపోయిందా? ధర్మశాస్త్రం కంటే ముందే మూడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మూడు పెళ్ళిలు చేసుకుంటే తప్పేంటంటే ఏం సమాధానం చెప్పాలి నేను దానికి? ధర్మశాస్త్రం రాకముందు ఇంకా అపరిపూర్ణం కదా అది. ధర్మశాస్త్రమే పరిపూర్ణం చేయలే, ధర్మశాస్త్రం కంటే ముందు ఇంకా అపరిపూర్ణం. ఆ రోజు దేవుని సేవకు సహకరించారు. ధర్మశాస్త్రం దాన్ని నిర్ధారించింది, దాన్ని 4 భాగాలుగా విడగొట్టింది. కొత్త నిబంధన వీటికి మించి అతిశయపడింది, వీటికి మించి అతిశయపడింది. ఇంత శ్రేష్టమైన స్థితిలోకి వచ్చిన మనం మరలా పాత నిబంధనలు తొంగి చూసి అక్కడ వెతుకుంటామంటే మనకు అసలు ఏమి అర్థం కాలే కొత్త నిబంధన అర్థం. మీకు చివరి ఒక మాట చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:15 స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. స్టెఫన్ ఇంటి వాళ్ళంట అకయ ప్రాంతంలో మొట్టమొదటి యేసుని నమ్ముకున్నారంట. వాళ్ళు ఏం చేశారంట, ఎంతకాలానికి ఇచ్చారంట, తమ్మును తాము అప్పగించుకున్నారు. ఎన్ని దశభాగాలు సమానం. ఇది క్రొత్త నిబంధన నేర్పించింది ఏంటంటే మనల్ని మనమే అప్పగించుకోవాలి. అవసరమైతే చరస్థిరాస్తులు సైతం అమ్మాలి. అవసరమైతే దొంగలకి ఇవ్వడానికి కాదు, నిజంగా సువార్తకి సహకరించడానికి. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం దశభాగం ఇచ్చా, మనం కూడా దశభాగం ఇద్దామా? అబ్రహాంకు మించి అతిశయపడుతున్నాం మనం. ఇంకేమైనా సందేహం ఉందా అన్న? అవును, అవును, అవును. అట్లాగే ధర్మశాస్త్రంలో పాప క్షమాపణ నిమిత్తం బలి ఎట్లా ఉందో ధర్మశాస్త్రం కంటే ముందే హేబెలు బలి ఇచ్చాడు. అవును, అట్లాగే దాన్ని కూడా కొనసాగించాలి కదా మరి అట్లా. అవును, ధర్మశాస్త్రం కంటే ముందు దశభాగం ఉంది అని అన్నాం, కొనసాగించాం, మంచిది. మరి ధర్మశాస్త్రం కంటే ముందు సున్నత ఉంది, ఇప్పుడు మనం సున్నత చేసుకుంటున్నామా? ధర్మశాస్త్రం కంటే ముందే బలి ఉంది, ఇప్పుడు మనం బలి అర్పిస్తున్నామా? ధర్మశాస్త్రం కంటే ముందే అబ్రహాం మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, మనం చేసుకుంటున్నామా? అసలు ధర్మశాస్త్రం అంతట్లో ఒకే భార్యను చేసుకోవడం లేదు, ఉందా? లేదు. డైరెక్ట్ కమాండ్మెంట్ లేదు, మరి మనం చేసుకుందామా? ఇప్పుడు మనం ధర్మశాస్త్రం నెరవేర్పులోకి వచ్చి మరలా ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాటిని బట్టి ఎందుకు మనం పోల్చుకుంటున్నాం? మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకి ఎందుకు వెళుతున్నారని అడుగుతాడు పౌలు. అదే కదా గొడవ ఆయనకి. నీకు డబ్బు కావాలి సేవకి, దేవుణ్ణి అడుగిస్తాడు. లేదా సంఘాన్ని అడుగు, నీ సంఘాన్ని ఈ విధంగా కార్యక్రమం పెట్టుకుని అడుగు, ఇంత ఇవ్వాలని చెప్పకు, అవసరాన్ని చెప్పు. వాళ్ళకి ఎంత ప్రేరేపించబడితే అంత వాళ్ళు ఇస్తారు. గీత గీయకు, గీత గీసి బైబుల్ తెలియనివాడిగా నిరూపించబడకు. బైబిల్ వాక్యాన్ని వక్రీకరించుకో, ఎక్కడో దశభాగం ఉందని దాన్ని చూపించుకో. సమయం సందర్భం ఉంటుంది, ఆ సమయం సందర్భం నుంచి బయటకు తీస్తే ప్రతిదీ అపార్థం అవుతుంది, మన వాక్యాన్ని వక్రీకరించిన వాళ్ళు అవుతాం, దేవుడు మెచ్చడు. ప్రశ్నలు అయిపోయాయి, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అన్న
మనము పాపాన్ని పాపిని రెండింటిని ఎలా చూడాలండి? అంటే దీన్ని ఎందుకు అడుగుతున్నానంటే అనేక చాలా మంది ప్రభువును అంగీకరించి కుటుంబంలో ఒక్కరో ఇద్దరు రక్షింపబడుతున్నారు. రక్షింపబడినాక మిగిలిన వారిని చూసే విధానంలో వారు కొంతమంది తాగుబోతు తండ్రి ఉండొచ్చు, వారిని చూసే విధానంలో దేవుని నమ్ముకున్నాక మేము పరిస్థితులు మిగిలిన వారిని చూసే విధానంలో ఎలా ఉండాలనేది ఒకటి. అంత మాత్రమే కాదు, ఇంకొంచెం పెద్దగా తీసుకెళ్లాలంటే ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆయనకి అందరూ పిల్లలే. ఆయన ఉన్నప్పుడు అందరూ కూడా ఆయనకి తండ్రికి అందరూ పిల్లలే. పరిసయ్యులు సద్దుకయ్యులు చూసిన విధానం పాపాన్ని, అలాగే ఆయన శిష్యుల్ని ప్రేమించిన విధానం ఆయన వాక్యం విన్నవారి ప్రేమతో, పరిసయ్యుల్ని సద్దుకయ్యులు చూసిన విధానం. అంటే పాపాన్ని పాపిని ఎలా చూడాలి, పాపాన్ని పాపిని రెండింటిని వేరు చేయలేమన్నా. నాకు బయట పాపం లేదు, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞ అతిక్రమించేది నేనే, నేను అతిక్రమించినప్పుడే అది పాపం అవుతుంది, నేను పాపిని అవుతాను. పాపం పక్కనుండి నేను పక్కనున్నప్పుడు దీని మీద కాటిని అని చూపించి నా మీద జాలి చూపించవచ్చు. ఇవి రెండు ఒకే వ్యక్తులు ఉన్నప్పుడు ఎలా సపరేట్ చేస్తాం, చేయలేము. ఈ మధ్య ఇదేదో విచిత్రంగా వింటున్నాను నేను, పాపిని ప్రేమించాలంట పాపాన్ని ద్వేషించాలంట. అంటే పాపం అనే ఒక జంతువ, అది పక్ష వస్తువ, ఏంటది? ఆజ్ఞను అతిక్రమించేది నేనైనప్పుడు పాపం నాలోనే ఉంటుంది, పాపిని నేనే అవుతాను కదా. రెండు విడదీయలేనటువంటి విషయాలు ఇవి రెండు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని చెప్పి అలాంటి వాడిని బయటికి ఎంటమంటాడు, అదేంటది? ఆ వ్యభిచారాన్ని గెంటి వేసి వాడిని లోపల పెట్టండి అని చెప్పాలా? అర్థమైందా? మనిషిలోనే పాపము పాపి అయితే ఓకే, కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, అవును, అతను పాపాలు ఒప్పుకొని పాపాలు కడుపుకున్నాడు, రక్షణ మిగిలిన వారిని చూసే విధానంలో అదే అంటున్నా. అక్కడికే వస్తున్నా, నేను పాపం చేస్తున్నానన్నా, మనమంతా పాపులమే, అందరం పాపులమే. అయితే ఏంటంటే నేను పాపం చేస్తున్నా కాబట్టి పాప బలం ఏంటో ఆ నేసు చేదో నాకు తెలుసు కాబట్టి ఇంకో పాపిని చూసినప్పుడు వాడి మీద జాలి చేసుకుంటాను నేను. ఆయన అన్ని విషయంలో తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చును. మనం అనుభవించే ప్రతి బలహీనతని ప్రతి శోధన ఆయన అనుభవించాడు కాబట్టి శోధించబడే వారికి ఆయన సహాయం చేయడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శోధించబడే ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళచ్చు, ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు కాబట్టి. నేను పాపం చేస్తాను కాబట్టి పాపం ఏంటో తెలుసు కాబట్టి పాపం చేసే వ్యక్తి మీద నేను కనికరం చూపెడతాను, వాడి స్థితిని అర్థం చేసుకుంటాను. అయితే నేను ఎంత వాడి స్థితిని అర్థం చేసుకుంటున్నా సరే వాడు మారు మనసు పొందకుండా ఇంకా కఠినపరచబడి దాన్ని సమర్థించుకుంటుంటే వాడిని నేను కఠినంగానే చూస్తాను. లేదు అన్న, నిజమే నేను పాపం చేస్తున్నా, నా వల్ల కావట్లే, నా కోసం ప్రార్థన చేయండి అన్న అని అంటే కనుక అప్పుడు వాడితో కలిసి ప్రార్థన చేస్తాం, వాడికి ఏం కావాలో చేస్తాం, ఎంతవరకు కావాలో అంతవరకు మనం చూసుకుంటాం. కానీ దాన్ని సమర్థించుకుంటూ కొనసాగించాడనుకో అప్పుడేం చేస్తాం మనం, వాడి మీద కఠిన దృష్టి చూపెడతాం. యేసుప్రభు పరిసయ్యులు అదే చేశాడు. పరిసయ్యులకి యేసుప్రభు నిజమని తెలిసినా సరే వాళ్ళు దాన్ని విడవకుండా అదే చేస్తున్నారు, వాళ్ళు నీతిమంతులుగా నిరూపించబడడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి యేసుప్రభు వాళ్ళని ఖండించాడు. కానీ పాపాత్మురైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నీవు పాపాన్ని ఒప్పుకొని నీ బలహీనత ఒప్పుకున్నప్పుడు ప్రభువు కనికరించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ పాపాన్ని కప్పుకునేదానికి ప్రయత్నం చేసావా, ఖచ్చితంగా ఆయన కఠినంగానే చూస్తాడు. పాపిని పాపాన్ని వేరుగా చూడలేవు, రెండు ఒకటే. అయితే వాడు దాని నుంచి బయటికి రావాలని సహాయం కోరినప్పుడు వాడితో కలిసి ప్రార్థన చేస్తాం, వాడికి ఏం కావాలో మనం మన నుంచి ఏం కావాలో అవన్నీ కూడా మనం చేస్తాం. అయితే వాడు దాన్ని కప్పుకుంటూ సమర్థించుకుంటూ అలా ప్రవర్తిస్తే అలాంటప్పుడు ఖచ్చితంగా కఠిన దృష్టితోనే వ్యవహరిస్తాం. అలా వ్యవహరిస్తున్నాం మనం నీతిమంతులు అని అర్థం కాదు. ఇక్కడ ఇంకా ప్రస్తుతం పెరిగిపోకుండా కొంచెం కాటి మీద చూపెడతాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి వాడిని సంఘం నుంచి బయటకు వెలివేయండి. అదే పౌలు అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే ప్రసన్న అయిపోతానని నలగొట్టుకుంటున్నా అన్నాడు. అదే పౌలు ఏమంటాడు అంటే, నాలో ఏ మంచితనం లేదంటాడు. మరి ఏ మంచితనం లేని ఈయన వాడిని వెలివేయమని ఎందుకు చెప్తాడు అంటే, పులిసిన ఆ కొంచెం ముద్ద పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతటిని చెడగొడుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టండి, ప్రస్తుతం ఎక్కువ కాకుండా. అర్థమైందన్న ప్రశ్న సమాధానం? ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. ఆత్మీయ బంధంలో
అయితే తండ్రి అని పిలవబడ్డాడు, తండ్రి అని పిలిచారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇది ఎలా ఉందంటే క్రియక దేవుడు అని చెప్పారు కదా, క్రియక దేవుడు అనేది యేసుక్రీస్తు ప్రభు వారు, యెహోవా తండ్రి, ప్లస్ పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒకలేని సిద్ధాంతంలో కూడా కొంతమంది ఉన్నారు. సో ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. నా ప్రశ్న అర్థం కదా, అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు యెహోవాగా పిలవబడ్డారా, అంటే యెహోవాగా వ్యక్తపరచబడుతున్నారా, అంటే యెహోవా అన్న పదం దగ్గర అవును. పాత నిబంధనలో చాలా సందర్భాల్లో యెహోవా అనే చోట యేసు ప్రభు ప్రత్యక్షత, థియోఫని అని పిలుస్తారు, అంటే బైబుల్ పరిభాషలో థియోఫని అంటే ఏంటంటే పాత నిబంధనలో యేసు ప్రభు ప్రత్యక్షత అని. అపొస్తలుడు పౌలు అంటాడు వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే అంటాడు, వారిని వెంబడించిన ఆ బండ క్రీస్తే అని అంటాడు. మరి అక్కడ బండ యేసు ప్రభు అని అంటే అపొస్తలుడు పౌలు అంటే ఎస్ అంటున్నాడు. కాబట్టి ఏంటంటే పాత నిబంధనలో చాలా సందర్భాల్లో యెహోవా అనేటువంటి సందర్భాలు ఉన్న చోటల్లో భౌతికంగా కనిపించే ప్రతి చోట యేసు ప్రభుని ఏమంటారు, పాత నిబంధన ప్రత్యక్షంగా పిలుస్తారు. ఆయన శరీరధారిగా రక్తం చిందించడానికి కొత్త నిబంధనలో కనిపించాడు. పాత నిబంధనలో ఆ పని మీద వచ్చి వెళ్ళిపోయేవాడు, కొత్త నిబంధనలో శాశ్వతంగా, కొత్త నిబంధనలో రక్తం చిందించడానికి వచ్చాడు. పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కొత్త నిబంధనలో శాశ్వతంగా ఉండడానికి వచ్చాడు. కాబట్టి ఏంటంటే మనం యోహాను సువార్తలో తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలేదని రాయబడింది, తండ్రిని ఎవరు చూడలే ఇప్పటిదాకా, మరి చూసింది ఎవరిని, యేసు ప్రభుని. దీనికి సంబంధించిన లేఖన ఆధారం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 నుంచి మనం చదివితే మొత్తం అంతా అందులో యేసు ప్రభుని గురించినటువంటి వర్ణన ఉంటుంది. 13 సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతున్న ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కలంకముగాను అనిందివుగాను ఈ ఆజ్ఞలను గైకొన వలన నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు తన ప్రత్యక్షతను బయలుపరు కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనేది యేసు ప్రభు పేరు ప్రకటన కదా 19 కదా. అంటే ఇక్కడ చెప్తున్నది ఎవరి గురించి, ప్రభు యేసు క్రీస్తు అని గురించి. 16 సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఆయన అంటే 15 ఎవరి గురించి చెప్పబడింది, సర్వాధిపతి అని రాయబడింది కదా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. ఇక్కడేమంటున్నాడు, సమీపించాలని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడలేరాడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండను కాక అని మాట్లాడుతున్నాడు యేసుని గురించి వర్ణిస్తూ. యెషయా 6 వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేశారు. యోహాను సువార్త 12 యోహాను ఏమంటాడు, యెషయా ఆయన మహిమను చూశాడని యేసు ప్రభుకి ఆపాదిస్తాడు. అంటే యెషయా గ్రంథం 6 యెహోవా ఎవరు కాదు, యేసు ప్రభువే అని. అంటే పాత నిబంధనలో యెహోవాగా ప్రత్యక్షమైన చాలా సందర్భాల్లో యేసు ప్రభు ప్రత్యక్షత.